హలో సార్, మీ పేరండి? నా పేరు ఎస్ ప్రభాకర్. మీ ఊరు పేరు చెప్పగలరు? ముద్దుల పర్వ. మీరు ఏం చేస్తుంటారు జనరల్గా? వ్యవసాయం. సార్, మనకైతే స్టేట్ డివైడ్ అయ్యి ఏపీ అనేది ప్రత్యేక రాష్ట్రంగా కొత్తగా ఏర్పరచుకున్నాం. ఒక 5 ఇయర్స్ టర్మ్ పరిపాలన కూడా అయిపోయింది, 1 టర్మ్ పరిపాలన జరిగింది. ఈ టర్మ్లో మీరు చూసిన అభివృద్ధి ఏంది? ఏం చూసిన అభివృద్ధి అంటే రుణమాఫీ చేస్తానండు, రుణమాఫీ 5 దఫాలు వేసిండు, ఇంకేయలేదు. కొంతమంది పడ్డే, కొంతమంది పడలా. మరి రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో 1 దఫను పడిపోయినాయి. మరి ఇంకేం చేసేది ఏంటి? నేను ఏం అభివృద్ధి చేస్తారా? వ్యవసాయం కుండి పడిపోయింది, పంటలన్నీ ఇది అయిపోయినాయి. కాలువ లేదు, దాలం ఎండిపోతుంది, సార సగం వెళ్ళిపోయింది. ఇంకేంటి ఆయన అభివృద్ధి చేసేది? సీఎంగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాగితం ఇస్తే తీసుకొని చదివి దాన్ని రిప్లై పంపించాడు. మరి అదే కాగితం చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తే అక్కడ సచివాలయంలో తీసుకొని ఇటు తీసుకొచ్చేస్తే కృష్ణానదిలో అయితే చేపలు దండి చేపలు పలుతున్నాయి. ఇంకా అంతమించి ఏముందండి అభివృద్ధి? అది విషయం సార్. ఎలక్షన్స్కి ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చారంటారు? ఆయన వల్ల అయితే కాదు, ఆయన చేయలేడు. చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా అన్నీ సాధ్యపడాలంటే జగన్ గారు రావాలి, జగన్ గారు సీఎం అయితేనే చేయగలుగుతారు. అవును సార్. ఇప్పుడు ఇంకోటి, ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి కదా, 2 మంత్స్లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ మూమెంట్లో ఇప్పుడు ఏవైతే ఉన్నాయో, ఇంతవరకు బడ్జెట్ లేదు అన్న మాటలు చెప్పి ఇప్పుడు జనరల్గా ఈ ఎలక్షన్స్ ముందర కొన్ని పథకాలు ఏవైతే ప్రవేశపెడుతున్నారు వాటి మీద జనాలు డిఫరెంట్గా మాట్లాడుకుంటున్నారు. ఏమంటున్నారంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ పథకాలన్నీ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. దాన్ని మీరు, మీ ఆలోచన ఏంటి దానిపైన? మా ఆలోచన ఏముంది, ఇప్పుడు రాజధాని భూములు మొత్తం తాకట పెట్టి డబ్బులు మొత్తం వసూలు చేసుకొని వచ్చే జనాలకి డబ్బులు పంచడం కోసం, ముందత్తు జాగ్రత్త కోసం డబ్బులు చూసి బ్యాంకుల్లో దాచుకుంటాం. అదే విషయం. అంటే ఇప్పుడు ఈ లాస్ట్ మూమెంట్లో పథకాలు పెట్టడం పైన మీరేమంటారు? ఇప్పుడు ఈ సమయంలో పెట్టకూడదు కండి, అది ఎలక్షన్ దగ్గరికి వచ్చింది. ఎలక్షన్ టైంలో అది పెట్టకూడదుగా. మళ్ళీ ఆడవాళ్ళకి సెల్ ఫోన్లు అంటుండవు, ఆడవాళ్ళకేమో 10,000 వేస్తాను అంటుండవు. తేపక వేసిండు, తేప 2,000 వేసిండు, నిన్న పేపర్ స్టేట్మెంట్ ఏమో 10,000 అని చెబుతాను. ఎంతవరకు వేస్తారో ఏంటనే అసలు జనం ఎవరో నమ్మట్లేదు కదా, నమ్మే పరిస్థితి లేదు. ఇక నమ్మాలంటే జగన్ గారు వస్తేనే జగన్ గారి మీద ఉండ జనం మొత్తం ఆశలు పెట్టుకొని ఉన్నారు. అయితే ఈ సెల్ ఫోన్లు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి? సెల్ ఫోన్లు అసలు ఆడవాళ్ళ సెల్ ఫోన్లు ఏంటంటే ఆడవాళ్ళ వ్యవస్థ చెడిపోయింది. అసలు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఆడవాళ్ళు సెల్ ఫోన్లు వచ్చినారు, వ్యవస్థ నాశనం అయిపోయిందండి. మళ్ళీ నేను గొప్పలో చెబుతుంటే నేను సెల్ ఫోన్లు ఇచ్చా, నేను 10,000 రూపాయలు ఫోన్ ఇచ్చా, 20,000 రూపాయలు ఫోన్ ఇచ్చా, పొసు కుంకుమ అంటాడు. అది సార్. అదే అండి, ఇప్పుడు పరిస్థితుల్లో లేరు జనం. అది 2 మంత్స్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదండి, ఈ ఎలక్షన్స్లో ఏపీలో నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని మీ ఆలోచన? వచ్చేది ఏముందంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం ఖాయం. మా కృష్ణా జిల్లాలో 1-2 వస్తాయి టీడీపీకి, అంతమించి రావు. అదే పరిస్థితి. అయితే లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఈ టీడీపీకి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నుంచి కూడా సపోర్ట్ ఉంది. ఇప్పుడు బీజేపీ అంటే మన స్టేట్లో లేదనుకోండి, జనసేన పార్టీ సపోర్ట్ కూడా లేదు. మరి టీడీపీ కొంచెం వీక్ అయినట్టుంటే వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అంటారు మీ ఒపీనియన్ ప్రకారం? పవన్ కళ్యాణ్ అసలు పెద్ద దొంగ, వాళ్ళ అన్నయ్య తిరుపతి సొంత ఊళ్ళు వేసి ఓడిపోయిండు, తిరుపతిలో గెలిచిండు. ఈయన పరిస్థితి అదే, ఈయన గెలిచే స్థానం కూడా లేదు. ఇప్పుడు ఆయన నమ్మేది ఎవరు? ఓటింగ్ పర్సెంట్ టీడీపీకి ఏమైనా తగ్గుతుంటారా? మొత్తం కలిపి జగన్ గారు సీఎం అవుతారండి, జగన్ గారికే పడతాయి. జగన్ గారు సీఎం అవటం ఖాయం. మన నియోజకవర్గంలో మైలవరంలో ఏంటంటే పరిస్థితి? కృష్ణప్రసాద్ గారు అఖండ. హలో సార్, మీ పేరండి? లోకేశ్వరరావు అండి. మీరు ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం అండి. కోనప్రసేశ్వరరావు అండి. సార్, కొత్త స్టేట్లో మనం ఒక టర్మ్ పరిపాలన చూసాం కదా, ఈ పరిపాలనలో అభివృద్ధి మేరకు మీ ఆలోచన ఎలా ఉంది, మీ విజన్ ఎలా ఉంది, అభివృద్ధి ఎంతమేరకు జరిగిందంటారు? అభివృద్ధి అయితే ఏమి లేదండి, ఇప్పుడు మాటలకు చెప్పడం, పేపర్లకు ఇవ్వటం, టీవీలకు చెప్పడం తప్ప అభివృద్ధి అయితే అసలు ఏమి లేదండి. పొద్దున్నైతే పేపర్లు ఇవ్వటం, టీవీలో చెప్పడం తప్ప ఏమీ లేదు. అభివృద్ధి ఏముందండి, ఇది అంటాం ఇది అంటాం. ఆ సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, అవి కేంద్ర ప్రభుత్వం ఇది వేసేది, తెచ్చిన వాళ్ళకి అందరికీ తెలుసు. తిరిగిన వాళ్ళు మేము వేసినాం అంటున్నారు. మైలేజ్ లేదు దానికి ఇక్కడ. మరి ఇప్పుడు ఇళ్ళు ఉండే ఆ టీడీపీ వాళ్ళు పచ్చక్కోళ్ళు తప్ప వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరికి ఓట్లా? ఆడాడు చూసుకుంటున్నారు. అవి సగం ఇచ్చారు, సగం స్లాబ్లు వేసారు, సగం పునాదుల్లోనే ఉన్నాయి. ఈ మొత్తం మళ్ళీ నాకైతే ఓట్లు గెలిపించి, నన్ను గెలిపిస్తే నన్ను ముఖ్యమంత్రి చేస్తే మళ్ళీ మీకు ఇస్తాను అంటాడు. ఆ భవతి ఇవ్వడం ఇప్పుడు సెల్ ఫోన్ అనగా ఎవరైనా నమ్మానా? 5 సంవత్సరాల నుంచి ఏమో బడ్జెట్ లేదు, నేను ఇలాగ కొత్తున్నాను, ఇలా కొత్తున్నాను, నేను తీసుకొస్తున్నాను అంటాడు. మరి ఇప్పుడు ఎట్ట వచ్చింది బడ్జెట్ ఏమండి? అప్పు చేసిండో మొత్తం దోచుకొస్తుండో ఎవరు తెలిసండి? అప్పుడైతే లేదండో, ఒకటి అయితే లేదండో, ఈ రైతు రుణాలు అండో. ఏది కొంతమందికి వేసిండు, కొంతమందికి ఇలా పచ్చక్కోళ్ళకి వేసారు, కొంతమందికి పచ్చక్కోళ్ళకి వేసారు డబ్బులు. వైఎస్ఆర్ కానీ కాంగ్రెస్ కానీ జనసేన కూడా వెళ్ళిపోయింది. అంతమంది జనసేన కూడా వాళ్ళకి వస్తాయి, వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చిండు, వాళ్ళకి వాళ్ళకి లేవు. అస్తంగా టీడీపీ వాళ్ళు తప్ప ఈ అభివృద్ధి అనేది ఎవరికీ జరగలేదండి. ఈ టీడీపీ వాళ్ళు కూడా పూర్తిగా జరగల ఏదో
అట్లా తాత్కాలికంగా. ఎలక్షన్స్ ముందు కొన్ని హామీలు ఇచ్చాడు కదండి, ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చారంట? 20% కూడా అవ్వలేదండి, 100లో 20% కూడా అభివృద్ధి అవ్వాలి. నెంబరు ఆయాలండి 100 అబద్ధాలు ఆడిండు, 600 అబద్ధాలు ఆడిండు, ఏం సుఖమంటే ఎక్కడన్నా నెరవేరిందా? ఏమీ లేదు. దాన్ని అడిగితే అయ్యో చేతనమయ్యా సూత్రమయ్యా బడ్జెట్ లేదు ఏం చేస్తా ఇచ్చో చేతనం అన్నారు. తప్ప ఏమనుందండి, ఇవాళ దాలవాళ్ళు వేసారు, కొంతమంది ఎండిపోతున్నాయి, కాలువలు లేవు, నీళ్ళు లేవు, ఇది కాలువ అధికారులు అన్నారు. 3 కిలోమీటర్లు వేసారు, 30 కిలోమీటర్లు బిల్లు చేసుకున్నారు, ఎక్కడ ఏమీ లేదు, ఇటీలు బాగా లేంగారు అని రకరకాలుగా ఉన్నాయండి. ఇక అంతే తప్ప ఏమీ అభివృద్ధి అనేది లేదండి. అది మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, 2 మంత్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి మన ఏపీలో. అంటే ఎలక్షన్స్కి ముందు కొన్ని పథకాలు ప్రవేశపెట్టడం అన్నది జనాల్లో మిశ్రమ స్పందన ఉంది. అంటే ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు, ఇన్నాళ్ళు పెట్టకుండా అన్న ఆలోచన ఉంది, దాని పట్ల మీరేమంటారు? అదేనండి, ఎవరైనా అదేనండి, ఇప్పుడు దాకా లేదు, 5 సంవత్సరాలు లేదు, ఇంకా 2 నెలలు ఎలక్షన్ ఉంది. ఈ 2 నెలల్లో ఎలక్షన్ ఇవాళ పెడుతున్నాయంటే ఇవాళ ఆడిచి వచ్చింది బడ్జెట్, ఇవాళ డబ్బులు అవ్వలేదు, డబ్బులు లేవన్నారు, బడ్జెట్ అన్నారు, కేంద్రం నుంచి రావట్లేదు అన్నారు. ఇవాళకి ఇప్పుడు పెట్టి మరి మీరు 1000 రూపాయలు ఇస్తా, 2000 చేస్తా, మరి మహిళలకి 10000 ఇస్తా, సెల్ ఫోన్లు ఇస్తా, ఇవి మరి ఆడిచి వచ్చిందండి. తప్పండి, అది లేడీస్కి సెల్ ఫోన్లు ఇవ్వడం, పొద్దున్న వాళ్ళు పనులు జాడ కొట్టుకొని మాట్లాడుతుంటారండి, ఏదో కాంక్రీట్ పని చేస్తుంటారు, సెల్ ఫోన్ ఇస్తారు, రింగ్ వస్తుంది, ఆ యజమాని ఊరుకుంటాడా? ఈ ఫోన్లో మాట్లాడుతుంటా యజమాని ఊరుకుంటాడా? హలో నేను చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతాను అంటాడు, లేకపోతే నేను మినస గారిని మాట్లాడతాను అంటున్నాడు, సరిపోతే కాలక్షేపం అది అక్కడే. ఇక్కడ పని చేసేది ఎప్పుడు మరి? ఇవన్నీ రాంగ్ అండి, ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ ఏంటి, స్వయం చేసుకుంటే తప్ప కాదని రాంగ్ కదండి అదంతా. సార్, మన నియోజకవర్గం మైలవరం పరిస్థితి ఏంటంటారు, జనరల్గా ఎంతవరకు అభివృద్ధి చెందింది? ఏం చెబుతామండి, మా ఊరు సంగతి మేము చూసుకుంటాం, మైలవరం ఏం జరిగిందో మేము తిరగలేం కదా, మేము తిరగలేం కదా సార్, సార్ మా నియోజకవర్గంలోనే సార్, ఇప్పుడు మా గ్రామం మాకు తెలిసిద్ది, పక్కన మేము తిరగలేం కదా. ఇప్పుడు మీరంటే మీడియా వాళ్ళు కాబట్టి అన్ని ఊళ్ళు తిరుగుతారు, మేము తిరగలేం కదా, మాకేం తెలిసింది, మా ఊళ్ళో జరిగిన పరిస్థితి అండి. మా ఊరు ఎంతేనండి, ఇప్పుడు సిమెంట్ ఇట్లా ఉండే వైసీపీ బజార్కి ఏ బజార్కి రోడ్లు ఇలా బురదమయంగా ఉంది, గోతులు ఉంది, కానీ సైడ్ సైడ్ వాల్స్ కూడా ఇలా కావాలంటారు అండి, ఫోటో కూడా చూపి చూపిస్తాం. మంచినీళ్ళు సరిగ్గా నీళ్ళు వరసల నీళ్ళు లేవు, బోర్లు లేవు, ఏదో ఒక బోర్ వేసి గొప్ప చెప్పుకోవటం, దానికి ఫోటోలు తీసుకోవటం, పేపర్లు వేసుకోవటం, మీడియా వాళ్ళకి ఇవ్వటం తప్ప ఏమీ లేదండి. 30 రోడ్లకి 15 రోడ్లు వేసారు. ఈ పరిస్థితులు మేరకు అన్ని చూసుకుంటే ఇప్పుడు జనాల్లో జనరల్గా స్పందన ఎలా ఉంది, లోకల్ టాక్ ఏంటి, ఈసారి ఎలక్షన్స్లో మళ్ళీ ఏ పార్టీ మన మైలవరంలో రావచ్చు అనే అభిప్రాయం ఉంది? చెప్పలేమండి, ఒక ఊరు ఒక రోజు అది చూస్తే వైసీపీ బాగుంది ఇప్పుడు, సరే ఇప్పటిదాకా గెలిచారు, 5 సంవత్సరాలు ఏమైనా చూశారు, ఇంకొక 5 సంవత్సరం చూద్దాం వైసీపీని చూద్దామని అనుకుంటున్నారు జనం. మరి అది ఎట్లా ఉండదు, ఆ మూమెంట్ ఎట్లా ఉండదు చెప్పలేము. రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీ రావచ్చు అంటారు? రాష్ట్ర స్థాయిలో తెలిసిన వరకు జగన్మోహన్ రెడ్డి రావచ్చండి, కనపం, ఎందుకంటే ఏంలాగా అబద్ధాలు చెప్పాలా, ఉన్న ఫ్యాక్ట్ చెప్పిండు. పోయినసారి కూడా నేను రైతు రుణమాఫీ చేయలేను, నా వల్ల కాదండు, వాళ్ళు మేము రైతు రుణమాఫీ చేస్తాం, ఇంకా కావాలంటే డబ్బులు ఇస్తాం, పెట్టుబడులకి ఇస్తాం, ఓ ఎన్ని చెప్పుకొచ్చారు, గెలిచారు, పవన్ కళ్యాణ్ కూడా అండతో గెలిచారు, కాంగ్రెస్ కొద్దిగా సపోర్ట్ చేసింది, బీజేపీ సపోర్ట్ అంది, ఎంతమంది కూడా ఎంత 5 లక్షలు 6 లక్షలు ఓటింగ్తోనూ చంద్రబాబు నాయుడు వేయలేదు, అంతే కదండి, మీరు తెలిసిన విషయం కదా, ఇన్ని అబద్ధాలు చెప్పి ఎంతమంది సపోర్ట్ చేసినా కానీ 5 లక్షలు ఓటింగ్తోనే గెలిచారు. మరి రాబోయే కాలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఏం ప్లేస్, ఆయన అంత పాదయాత్ర చేసిండు, మరి చేసిండు వాళ్ళు నాన్నగారు చేస్తారని ఒక ఆశ, నాన్నగారు చేస్తారని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి, అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.